సో ఫైనల్ గా సుధీర్ అన్న నుంచి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయండి. సో బేసిక్ గా సుధీర్ అన్నకి సంబంధించి గత 6 నెలల నుంచి కూడా అయితే చాలా చాలా రూమర్స్ అయితే బయటికి రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే తెగ ప్రచురించాయండి. సో బేసిక్ గా దీనికి సంబంధించి రీసెంట్ గా సుధీర్ అన్న అయితే అద్రిపోయి ఆన్సర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఆన్సర్ అయితే దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సో బేసిక్ గా సుధీర్ అన్న సినిమాల బిజీ వల్ల 6 నెలల క్రితం అయితే షోస్ కన్నిటి కూడా దూరం అయ్యారండి. సో బేసిక్ గా సుధీర్ అన్నకున్న ఫైనాన్షియల్ షెడ్యూల్ వల్ల అయితే మల్లెమాల టీమ్ ని కూడా అడగడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎస్ మీరు వెళ్ళొచ్చని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే సుధీర్ అన్న బయటికి వెళ్ళి సో టోటల్ గా మొత్తం కూడా క్లియర్ చేసుకుని సినిమా షెడ్యూల్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా పూర్తి చేసుకుని సో తనకున్న ఫైనాన్షియల్ అప్డేట్స్ అన్ని కూడా అయితే మొత్తం పూర్తిగా చేసుకుని మళ్ళీ జబర్దస్త్కి కానీ ఎక్స్ట్రా జబర్దస్త్కి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ టోటల్ గా మల్లెమాలకి మళ్ళీ నేను వస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే సుధీర్ అన్న అయితే ఓకే చెప్పారంట, అటు మల్లెమాల టీం కూడా ఓకే చెప్పారంట. సో టోటల్ గా మొత్తం కూడా కమిట్మెంట్ అయిపోయిందండి. సో మొత్తానికి సుధీర్ అన్న బుల్లితెర టీవీ షోస్ కి అయితే సైన్ చేసినట్టు క్లియర్ కట్ గా సుధీర్ అన్న నిన్న జరిగిన ఇంటర్వ్యూలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించి టోటల్ గా సుధీర్ అన్న చెప్పేది ఒకటేనండి. సో నా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను మంచి చేసినా చెడు చేసినా లేకపోతే ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ సో వాటన్నింటినీ కూడా పట్టించుకోకుండా నా మీద ప్రేమ చూపిస్తున్నారని చెప్పేసి సుధీర్ అన్న చాలా అంటే చాలా గర్వంగా అయితే చెప్పుకోవడం జరిగిందండి. సో ఏదేమైనప్పటికీ సుధీర్ అన్న మళ్ళీ బుల్లితెర టీవీ షోస్లకు వస్తారని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారండి. సో దీంట్లో భాగంగానే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తానికి సుధీర్ అన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్క ప్రశ్న కూడా అయితే ఆన్సర్స్ దొరికాయండి. సో ఇది మ్యాటర్. జై హింద్.